బాలుగాడు ఊళ్ళోకి వచ్చేసాడు. వచ్చేసాడా? ఒకసారి విషం నుంచి తప్పించుకున్నాడు, వేళ్ల నుంచి తప్పించుకునే సమస్య లేదు. కాటేసే తీరుతుంది. కన్న కొడుకు లాంటి అన్న కొడుకునే చంపడానికి ప్రయత్నించిన నువ్వు పావు కట్టే ప్రమాదకరమైన వ్యక్తివి. నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. చూసావమ్మా, మన సొమ్ము తిట్టు మన మంచితనానికి బహుమతిగా వంచనతో నా ప్రాణం తీయడానికి సిద్ధపడ్డాడు బాబాయ్. మరిది గారు, ఎంత దారుణానికి సిద్ధపడ్డావయ్యా. నీకే అన్యాయం చేశాడని నా కొడుకు చంపాలనుకున్నావు. వాళ్ళ నాన్నగారు కన్ను మూసినప్పటి నుంచి క్రమశిక్షణ పేరుతో నువ్వు ఆయన ఎంత హింసించినా నోరు మూసుకుని భరించాను. ఈ ఆస్తంతటికి వారసుడయ్యుండి పనివాళ్ళ పనికిరాని వాళ్ళ హీనంగా దీనంగా చూసినా సహించాను. మా ఆస్తంతా దోచేసి మీరెంత అన్యాయంగా ప్రవర్తించినా నేను నా బిడ్డ నోరు మూసుకుని పడున్నాం. అయినా అయినా ఈరోజు వాడి ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డావంటే అసలు నువ్వు మనిషివా? అమ్మా, ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సింది మాటలతో కదమ్మా. ఖ్యాతం వీరభద్రయ్య, నీకు సరిగ్గా 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ టైంలో నువ్వు నీ భార్య బిడ్డలతో ఈ ఇల్లు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లేకపోతే 10,000 ప్రాణం తీయటానికి నువ్వు బేరవాడిన మనిషికి 30,000 ఇచ్చి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిస్తానేమంటావు? వదీనా గారు,
పొలి మీద దాకా సాగనంపి ఆ తర్వాత నువ్వు వెళ్ళు. చేటు మొత్తానికి సారా కింగుని, రౌడీలకి కేడీలకి అమ్మ మొగుండి, అట్టంటి నన్ను పొక్కలో పెట్టి తడా కాళీగాడు. రే సంబరపడిపోకరా, నిన్ను నీ వాళ్ళని నాశనం చేసి నీ బతుకులు పూర్తి చేయకపోతే నా పేరు కోట కొందప్పే కాదు. అండి ఎవరిది వాడు పట్టుకోండి, నేనది కాకరాదు. త్వరగా వెలిగించండి. దుప్పెట్టలేదు బాస్. ఎవరో ఒకరు వెలిగించండి. ఎవరి దగ్గర లేదు బాస్. ఎవరి దగ్గర లేదా? మనం వచ్చింది గుడిసెలు తగలబెట్టడానికి. అగ్గిపెట్టి లేకుండా ఎలా వచ్చారు బాస్? పంచేద్దాం. ఏమిటిది? ఏ గుడిసె తరిపైన కొట్టి అగ్గిపెట్టడుగుదాం. అయ్యి, వాళ్ళ గుడిసెలు తగలబెట్టడానికి వాళ్ళని అగ్గిపెట్టడతావా? అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? థ్యాంక్స్. ఈ ముష్టి వెధవలతో ముష్టి యుద్ధము మీకేలా? మీరేమి తగలబెట్టవలను మీరు నిర్ణయింపుడు. అందులో ఏర్పాట్లు మేము చేసేదాము. వాళ్ళ సారా గోడ అవశ్యము. లొంగింగ్ లంగ్లా గుళింగ్ గుళింగ్ పెట్టేశావు అయితే మంటలు బాగా మండిపోయి తాటి చెట్టు ఎత్తుకు ఎగిరి మండిపోయానా? ఈ దెబ్బతో పేట మొత్తం బూడిద బూడిదైపోయి ఉంటుంది. బూడిదే మిగిలింది రాడా, బూడిదే మిగిలింది. నీ మనసు ఎన్న పోసరా, అందుకే అంత బాధపడిపోతున్నావు. అసలు అన్ని తగలడ్డందుకు మనము ఆనందపడిపోవాలరా? ఎలా ఆలోచించబడ్డావు రాడా? బొగ్గుల బండి బూడిదైపోయింది వాళ్ళ గుడిసెలు కాదు. మరి సారా గౌడు కొంప నిలువు నా ముంచావు కదంతా కొరకు కొడక ఓరినా కొరకు కొరక ఎవరో ఇచ్చలేరండి. కింద నుంచి పుల్లెట్టి పై నుంచి ఈ పూలు పంపిస్తామంటా? సమయానికి నేను ఉన్నాను గనక వాళ్ళ ప్రయత్నాన్ని ఆపగలిగాను. మళ్లీ మళ్లీ వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయక మానరు. అందుకే ఆ పూరి గుడిసెలు తీసేసి వాటి స్థానే పక్కా ఇల్లు కట్టించాలని నిర్ణయించుకున్నాను. ఆహా, ఎంత గొప్ప ఆలోచన అండి! నిజంగా మీరు చాలా గొప్ప మనసులు అడిగారు. అరియా, కనకపు పేటికి తెచ్చి తిని. అదేమిటయ్యా మొగుడా, దాచిపెట్టిన బంగారం పెట్టి బయటికి ఎందుకు తెచ్చావు? నేనే తెమ్మన్నాను మిస్టర్ గుప్తా. అరియా, ఆ బంగారానికి ఎంత రేట్ వస్తుంది? అంతగా మీసి చెత్తం. కోటి రూపాయల బంగారం కనీసం 5 లక్షలు అయినా రాకుండా పోతుందా? అదేమిట అల్లుడు గారు, బంగారం లాంటి బంగారం అమ్మేస్తున్నారా? ఏం లేదు, ప్రస్తుతం నా దగ్గర క్యాష్ లేదు. ఆ వచ్చిన 5 లక్షలతో కాలనీ కట్టిద్దామని. ఆ మాత్రం దానికి బంగారాన్ని అమ్మేయాలా? బంగారం లాంటి మామగారు నేను ఉన్నాను కదా, కావాలంటే ఆ 5 లక్షలు నేను ఇస్తాను. గుప్తా గారు, ఆ బంగారం పెట్టి నా గదులకు పట్టండి. బాబు 10 నిమిషాల్లో 5 లక్షలు తీసుకొస్తా. రే మావా, సరివ్వండి. ఆ డబ్బును నాకు ఇవ్వక్కర్లేదు. నీ చేతుల మీదుగానే ఆ పేదవాళ్ళకి ఇచ్చేసే. ఆ కట్టే కాలనీ కూడాను నీ పేరే పెట్టు. అప్పుడప్పుడు పొద్దున్నే లేవగానే మంచి పని చేయాలనే ఆవేశం లాంటిది వచ్చేస్తుంది. పూలకం వచ్చిన వాళ్ళకి చేసి పారేస్తూ ఉంటాను. ప్రజాబంధు గారు, మీ శిలా విగ్రహం ప్రతిష్ఠించాలని 10 మంది అడిగితే మీరేమంటారు? ఏమంటానండి, ఆ శిలా విగ్రహం తయారయ్యేదాకా కావాలంటే ఆ దిమ్మ మీద నేనే ఇలా నిలబడతాను అంటాను. ప్రజల మాట కాదని నేను కదా. నేను అదే అనుకుంటాను. వీళ్ళు ఎవరయ్యా? జర్నలిస్టుల కోసం నేను కూర్చుంటే గుష్టి వేసవాళ్ళు వీళ్ళు వస్తున్నారు. ముందు వాళ్ళని బడి పంపించు. కైలాసం అబ్బా, ఎంత గొప్ప చండాల పథకం వేశారు బాబు. చెండాలపు ఆలోచన అయితే వేసారనుకోండి, మరి మాకేటి? చెప్పరే, తొందరపడిపోతావే. మనం అనుకున్నట్టుగా జరిగిపోతే అన్నయ్య గారు ఫోటో ఒక దండ పడిపోతే మీ ఇద్దరికి చెరువు పాటు జరిగింది. వీరభద్రయ్య గారిలా ఉన్నారు. గారిలా బూరెలా ఉండడం ఏమిటి? సాక్షాత్తు వీరభద్రయ్య.
అదేమిటండి మూర్చ వాళ్ళ ఇలా గావుక ఎగలపడుతున్నాడు వీడెవడు? మీరేం కంగారు పడకండి, నా కొడుకే. ఆహా, నాకొచ్చిన కష్టాలు తొలగిపోతాయని తిరుపతి వెళ్ళి వీడిని దగ్గరుండి గుండు కొట్టించి 1001 ప్రదక్షిణాలు చేయించాను. మన్ని సార్లు చేయించడం వల్ల ఏమిటో అదో వ్యసనంగా మారి చెయ్యి వదిలితే చాలు ఇలా తిరిగేస్తున్నాడు. మీ వాడే అనుకుంటాను, ఏమయ్యా దుఃఖలా ఉన్నావు? ఒకసారి చెయ్యట్టుకో. చూస్తావేంటయ్యా, పట్టుకో. అది సరేనండి, కన్న కొడుకునే గుండు గోవిందలాగా తయారు చేయాల్సినంత కష్టమే వచ్చిందండి. ఏం గురువు గారు, నా విషయంలో చేసినట్లుగా మళ్ళీ ఎవరి విషయంలో అయినా పొరపాటు చేస్తారా ఏంటి ఇలా భూమి మీదకి వచ్చారు? లేదు మానవ, ఒక రాజకీయ నాయకుడికి ఆయుష్య తీరినది. వాళ్ళని తీసుకుని వచ్చుటకు మాకింకర్లు ఎంత ప్రయత్నించడం రాకుండా ఆ పదవిని పట్టుకుని వేలాడుచు మొండికేసినాడు. చాలా గట్టిగా ఉన్నాడు ఈ జీవుడు. అతనా మీ అల్లుడు? తనలో తన అలా మాట్లాడుకుంటూ అలా పగలబడి నవ్వుతున్నాడు ఏమిటి? పని జరిగేటట్టు చూడరా అంటే ఇలా కాలమే పడిపోవడమా? మన పరువు పూరేటట్టు ప్రవర్తించకూడదు. నన్ను చూసి నేర్చుకో. ప్రభు, మనం ఇక్కడ కొంతసేపు ఉన్నచో ఈ మానవులు మన నెత్తికెక్కదరు. నేను క్షణంలో వచ్చేదాను. అలాగే అలాగే. బాలు మావా, ఏమిటి నన్ను పట్టుకుని బాలు బ్యాట్ అంటున్నాడు? ఆ గనక తిక్కరగిందంటే కైలాసం పాచుపాం విధమని చెప్పానే వీడే. నా గుండు కారకుడు కూడా వీడే మావా. వీళ్ళు నీకు స్నేహితులు ఆప్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళతో సంబంధం ఉన్న నీకు అల్లుడు నవ్వటం నాకు చాలా వీళ్ళు నాగా ఆప్తులు స్నేహితులు ఏమిటి బాబు? బయట గేడు తీసుంటాను, లోపలికి తోసుకొచ్చిన ముష్టి వెధవలు. నన్ను ముష్టి అంటాను రా, నన్ను రా అంటారా? ఒక్కసారి కాదురా, 100 సార్లు 1000 సార్లు అంటాను రా. చూస్తారా రా, వీళ్ళ బయటకి ఏంటండి? నీకు డబ్బిచ్చి తిండిచ్చి బట్టిచ్చి నీ సంగతి చూసుకోరా ముష్టి వెధవ.